ఆ రోజు నేను చెప్పిన కత్తి ఆంధ్ర వాడితాడు కానీ పొడిచేటోడు మన తెలంగాణ వాడు అని చెప్పండి. వీళ్ళు వచ్చే ఆంధ్ర నాయకుడు చంద్రబాబు నాయుడే, కానీ తోలుకచ్చోడు ఎవడు? మన తెలంగాణ కాంగ్రెస్ వాడే. వీళ్ళకి శాత కాదట, చంద్రబాబు నాయుడు డబ్బులు ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు టికెట్లు ఇప్పియాలి. రేపు చంద్రబాబు నాయుడు పెత్తనం తెలంగాణ మీద వస్తే దరఖాస్తులు పట్టుకొని మనం విజయవాడకు పోవాలిగా, అంతే కదా? ఆ గతి కావన్నా మనకు. కొందరేమో అమరావతి బానిసలు, విజయవాడ బానిసలు, తెలంగాణ చంద్రబాబు నాయుడు గులాములు, మిగిలిన వాళ్ళేమో ఢిల్లీ గులాములు. ఈ గులాముల పాలన మనకు కావన్నా? చివరికి నేను ఒకటే మాట మీకు చెప్తా ఉన్నా, సీరియస్గా ఆలోచన చేయాలి, ఆశామాషిగా తీసుకోవద్దు, దెబ్బతింటారు. టీఆర్ఎస్ ఓడిపోయిందనుకో, నాకు వచ్చే నష్టం పెద్దగా లేదు, ఏముంటుంది? గెలిపితే పని చేస్తాం గట్టిగా, లేకపోతే ఇంటికి వెళ్ళమంటే రెస్ట్ తీసుకుంటాం, ఎద్దు వ్యవసాయం ఎవడని చేసుకుంటాం. కానీ నష్టపోయేది ఎవరు? తెలంగాణ రాష్ట్రం, ప్రజలు. చంద్రబాబు నాయుడు చేతికి అధికారం పోనిస్తే ఇవాళ 35 ఉత్తరాలు రాసిండు మన ప్రాజెక్టులు కట్టద్దని. రేపు కట్టని తాడా ప్రాజెక్టులు? ఆయన మనసు ఆంధ్ర గుంజుతుందా, తెలంగాణ గుంజుతుందా?